हेलो व्यूवर्स, वेलकम टू नीरूज किचन एंड व्लॉग्स। ई रोज रेसिपी अंदर फेवरेट समर स्पेशल टमाटो रसम। टमाटो रसम नी चाला ईजीगा प्रिपेर चेसुकोवच्चु। इंट्लो प्रोसेस चूद्दामु। मुंदुगा मसाला कोसम ओक पैन पेट्टुकोनी ओक स्पून कंदिपप्पु, टू स्पून्स धनियालु, ఒక స్పూన్ వరకు జీలకర్ర, చిటికెడు మెంతులు, ఎండుమిర్చి ఒక నాలుగు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి। లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి। 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక రెమ్మ కరేపాకు, करेपाकु वेयडम वल्ल मसालाकी मंचि टेस्ट वस्तुंदी। मिरियालनी याड चेसुकुने वाळ्ळु ओक स्पून वरकु मिरियाल याड चेसुकोवच्चु। तालिंपुलु याड चेसुकुने वाळ्ळु वेयाल्सिन अवसरं लेदु। इप्पुडु फ्राई अयिन तर्वात ओक बबल लोकि ट्रांस्फर चेसुकुंटुन्नानु। ई विधंगा बबल लोकि तीसुकुनि चल्लारिन तर्वात मिक्सी जार लोकि ट्रांस्फर चेसुकोवाली। ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుందాం। గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బబుల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను। ఈ విధంగా మసాలా రెడీ చేసి పెట్టుకుంటే ఎప్పుడు రసం చేసుకోవాలన్నా మనం టమాటా రసంలో వేసుకోవచ్చు। ఇప్పుడు ఒక 6 టమాటాస్ ని తీసుకున్నాను, కడిగి వీటిని కట్ చేసుకోవాలి। ఈ విధంగా అన్నిటిని కట్ చేసుకోవాలి। కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి। స్టవ్ పైన pan పెట్టుకొని pan లో 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి। కొద్దిగా ఆవాలు, జీలకర్ర 1/2 స్పూన్, చిటపల ఆడిన తర్వాత ఎండుమిర్చి 2, వెల్లుల్లి క్రష్ చేసినవి 1/6, కరివేపాకు 2 రెమ్మలు, కొద్దిగా హింగ్ పౌడర్, మిరియాల పొడి 1/2 స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి। మీ దగ్గర మిరియాల పొడి లేకపోతే డైరెక్ట్ మసాలాలోనే మిరియాల యాడ్ చేసుకోవాలి। మంచిగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను యాడ్ చేసుకోవాలి। మంచిగా మిక్స్ చేసుకోవాలి। ఒక స్పూన్ వరకు salt యాడ్ చేసుకోవాలి। salt యాడ్ చేసుకోవడం వల్ల టమాటాలు త్వరగా కుక్ అవుతాయి। ఇప్పుడు lid పెట్టేసుకొని ఒక 4 minutes కుక్ చేసుకోవాలి। ఇలా లిడ్ ఓపెన్ చేసి 4 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి। హాఫ్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి। మంచిగా మిక్స్ చేసుకోవాలి। అలాగే కొద్దిగా చింతపండు రసం, చింతపండు రసం పులుపుని బట్టి మనం చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి। పులుపు ఎక్కువ ఉందంటే 1/2 కప్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మంచిగా కుక్ చేసుకోవాలి। 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇందులో
త్రీ గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకుందాం. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా 1.5 స్పూన్ వరకు యాడ్ చేసుకుందాం. మంచిగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసుకొని ఒక 3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. 3 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ రసం. ఇప్పుడు ఫైనల్గా ఇందులో కొద్దిగా ఫ్రెష్ కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలాగ వదిలేయాలి. టమాటా రసం టేస్ట్ చాలా బాగుంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి. ఎంతో టేస్టీ టమాటా రసం. సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సాల్ట్ చూసుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు రావాలి అంటే కింద రెడ్ కలర్ సింబల్లో కనిపిస్తున్న బెల్ ఐకాన్ సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.